తెలిసింది గేట్ కల, గేట్ కల తెలిసింది. ఎవరంటారు? ఇప్పటిదాకా కొట్లాడి ఆయన. అయితే నువ్వు నేనేమన్నా అందరు కూర్చున్నప్పుడు అన్ని పైసలు అందరు అంటే ఒక పెళ్లి పిల్ల కాదు పెళ్ళ పది రూపాయలు నాకు వాళ్ళకి అవన్నీ లోపల పెట్టుకొని పది రూపాయలు ఇస్తే మేము కష్టం చేసిన వాళ్ళు అడిగిన వాళ్ళు నీకే పాలు మంచి న్యాయం న్యాయమే కదా, ధర్మం ధర్మమే కదా. నీకు ఇవ్వలే పది రూపాయలు, పది రూపాయలు ఇస్తే పది రూపాయలు అమ్మకి ఇచ్చిరంటనే 4 గంటల అప్పటి సంధ కూర్చుంటు అన్ని పైసలు అన్ని ఒకటే. ఇగో వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారు? ఎప్పటికు తిట్టాలా? రేపు వచ్చారని ఒక ప్రతాత వచ్చి మొగలను తిడతాం. అది రేపు మొగని చేసుకున్నప్పుడు మొగని తిడతాదా? గంజు ఎవరు 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 అందాం అలా సోప అలా సోప వచ్చిందా? నీ సోపట ఎవరు లేరా? నాకెవరు లేరు. మేము ఉండండి, మేము అడుగుతాం. రేపు పొద్దుగా వచ్చి అడగాల? అడుగు. ఆ పైసలు అట్లనే కట్టు కట్టి పెట్టినా పైసలు అట్లా. ఎంతమంది పంచుకుంటారు మీరు? ఏను ఇవాళ ఐదుగురు. రోజు ఎంతమంది ఉంటారు? రోజు 11 మంది పంచుకుంటారా? నీకు అన్నం ఓడేస్తారు? భగవంతుడు భగవంతుడా? ఎవరు తెస్తారు రోజుడికి? నీ ఆశ రోజు మరి కడుపు నిండా విన్నావా లేదా? మీ దేవుని సొంతం? మాది సొంతం హైదరాబాద్. హైదరాబాద్ లేదా? హైదరాబాద్ గోల్కొండ. గోల్కొండనా? అవును తెలుసు. మీ బిడ్డ మీ కొడుకులు ఉంటారా? ఇద్దరు కొడుకులు. అయ్యో ఎందుకే? ఏదో పెళ్ళైన వాళ్ళకి ఇద్దరికి కాలే. ఇద్దరు బిడ్డకి బిడ్డకు అయిందా? మన్మల్ల మన్మల్ల ఉన్నారా? ఉన్నారు. వస్తారా నీ దగ్గరికి? నేను 5 పైసలు దానం అడుక్కున్నా సంధి. వాళ్ళు వస్తారా? నేను చూడు నీకే. ఇక్కడికి వస్తారా నీ బిడ్డ కూడా? నా బిడ్డ వస్తారు. నీ అల్లుడు రాడా? ఎందుకు? చాలా పెద్ద కదా చెప్పింత. అప్పుడు నీ బిడ్డ పేరు? నా బిడ్డ పేరు నరసమ్మన. ఈయనే ఓటున్నది ఈయనే. నీకా? నీడు ఎన్ని సంవత్సరాలు అయితే నువ్వు వచ్చి? నేను 37 ఏళ్ళు. ఇక్కడికి వచ్చా? చదువుకున్నా నువ్వు? నాకు చదువు లేదు. అప్పుడు ఎక్కడయ్యమ్మా? ఇప్పుడు ఈ ఉగాదికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు నిన్నేళ్ళకి వచ్చిన నిన్నేళ్ళకి వచ్చిన వాళ్ళు నా మీద ధన్యం. పొద్దుగా వచ్చి తిడతాం ఆగలని వద్దు బిడ్డ. వద్దా? వద్దు. ఎందుకే? మన భారతదేశం మరి తిట్టారు కదా వాళ్ళు. తిట్టాను సపోర్ట్ చేసిరు కదా. కాదు వంపుంటే దేవుడు చూసుకుంటాడు. వంపుంటే అంటే వద్దు వద్దు. వంపు ఎక్కడ ఉంటే వద్దు అక్కడ. మరి ఆమెకి సపోర్ట్ మాట్లాడింది కదా, ఇక మేము మాట్లాడతాం. మాట్లాడాలా?
వద్దు. ఎందుకే వద్దు? అవన్నీ మన్మరాల్లో ఉంటాం మేము. కావచ్చు నీకు అంతే అయ్యా, పోవాలా. మరి మేము హుషారు ఉండాలి. ఏం చేస్తావు? నేను ఈయనే వస్తా బిడ్డ. పంట వస్తావా? ఈయనే వస్తా. పొద్దుగా ఎన్ని గంటలకు వేస్తావు? పొద్దుగాల 8 గంటల దాకా వంటవా? అప్పటి వరకు గుడికి ఎవ్వరు రారా? వస్తారు, చూస్తారు, పోతారు. ఇస్తారా పైసలు? ముసలి అంటారు. మనది కాంగ్రెస్ బతుకు బిడ్డ. మాది కాంగ్రెస్ కాదు, మా తెలంగాణ. కాంగ్రెస్ పోయే తెలంగాణ ఏడా కాదు. నాకు తెలియదు మళ్ళా, నిజంగానా? ముందుగా ముందుగా కాంగ్రెస్. అవునవును, ఇప్పుడు తెలంగాణ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ వచ్చి తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వస్తుందా? కేసీఆర్ గారు వచ్చింది కాంగ్రెస్. కాంగ్రెస్ మంచిదా తెలంగాణ మంచిదా? కాంగ్రెస్ మంచిదా తెలంగాణ మంచిదా? బిడ్డ మీకు తెలుసు, నాది కాంగ్రెస్ బతు. మాది కూడా కాంగ్రెస్. మాకు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్. అవును, ఇంద్రమ్మదే బ్యాంకులు మాల మండలి. కరుస్తే ఏమైతుంది బిడ్డ? బొంత కప్పుకోవా? కప్పుకుంటా. చలి పెడుతుంది పెడుతుంది. మరి మంచిగా ఏమైనా ఉండకపోయినా ఈడ చల్లగా ఏడేందుకు ఉండాలా బిడ్డ? చలి పెట్టదు మరి ఒక్కదాని పెడుతుంది. మరి చలికాలం పోయినావు అనుకున్నావా? అన్ని కాలాలు నామెదికెళ్ళి వర్షాకాలం. వర్షాకాలం కూడా అగట మనది కాంగ్రెస్ బతుకు బిడ్డ.